రేపటి పెళ్లి కూతుళ్ళు కథలోకి వెళ్దామా మరి అప్పుడు మా అమ్మ నాన్న అన్నారు మే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళు చూపిస్తామని ఆ పని చేస్తే చస్తాను ఆ నాన్న ఆగిపోయింది మిస్టర్ పెళ్ళికొడుకు నువ్వే చెప్పు అసలు వంక చెప్పే స్వభావం ఉంటే రేపు ఇంకొకటి అనరా మరో మాట ఉదాహరణ అన్నమాట నా బదులు నీకు కుంటి అలాగే ఆకర్షణాల్లో మా వాళ్ళకి తెలిసిందే అనుకో ఆ పెళ్ళి ఆగిపోయేదంటావా ముమ్మాటికి ఆగేది కాదు అసలు మిమ్మల్ని ఆ మాట అడిగితే మీలో లోపం ఉన్న మమ్మల్ని ఎక్కడ కాదంటారో అని అడగనే అడగరు ఇది మన వ్యవస్థ దౌర్భాగ్యపు వ్యవస్థ కానీ రేపటి పెళ్లి కూతుళ్ళంతా నిన్నటి పద్ధతిని అనుసరించడం లేదు అవసరమైతే అంత చూస్తారు నేను శప్పించేంత శక్తివంతురాల్ని కాదు ఇది పురాణ కాలం అసలే కాదు అయినా నేను శప్పించకుండా ఉండలేకపోతున్నాను జరగని జరిగిపోని నా తృప్తి కోసమే శాపాలు నన్ను కుంటిదానిగా వేసిన కారణంగా మీరంతా అనుభవించి తీరతారు మీ అమ్మకి నాన్నకి విప్లవం ఆవేశం అహంకారం గల వస్తుంది నీకు నిమిషం నిమిషం నరకం చూపించి తీరుతుంది కబడ్దార్ ఓ రేపటి పెళ్లి కూతురు పిఎస్ నాకు పెళ్లి కాలేదని పాపం ఇది చదివాక క్షణంలో సగంసేపు బాధపడతావేమో ఆ అవసరం నీకు రాదు నేను నిజంగా రేపటి పెళ్లి కూతుర్నే నేను నీకంటే నీటైన తాజా అయిన విదేశం నుండి వచ్చిన మగాణ్ణి కొనుక్కోబోతున్నాను రేపే నా పెళ్ళి నిన్ను మాత్రం పెళ్లి కొడుకుల లిస్టులోంచి పెకిలించి వేసేందుకు కంకణం కట్టుకున్నాను అప్పుడు ఆవేశంలో ఉన్నాను నేను నీకు పాపం రేపటి పెళ్లి కొడుకుగా మారే అవకాశం ఉందో లేదో ఉత్తరం చదివిన రితేష్కి బుర్ర తిరిగినంత పనైంది బాప్రే ఇది పిల్ల అని అనుకున్నాడు కాదు కాదు ఇదే ఈ కలికాలం ఆడపిల్ల అని అనుకోవాలి అని తనని తాను సవరించుకున్నాడు చాలా రోజుల దాకా ఆ ఉత్తరం అతని హాంట్ చేస్తూనే ఉంది ఆ అమ్మాయి వికృతపు నవ్వు నిలువెత్తుగా నిలబడి శపిస్తూ ఉన్నట్టు తోచసాగింది ఆ రోజు ఆఫీస్కి వెళ్తేనే ఒక విషాద వార్త విన్నాడు రితేష్ హేమంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అందంగా ఆరోగ్యంగా ఆనందంగా తిరుగుతూ ఉండే అతను ఆత్మహత్య ఏమిటి అసలు ఆ పని ఎందుకు చేశాడు అన్న ప్రశ్నలు రితేష్ను వేధించసాగాయి తన కొలిగ్ని ఆ విషయం అడిగాడు అతను అది విని ఆశ్చర్యంగా రితేష్ రితేష్కేసి చూస్తూ ఉండిపోయాడు అదేంటి అలా చూస్తున్నారు మీకేమీ తెలియదంటే ఆశ్చర్యం వేసిందండి మన ఆఫీస్లోని టైపిస్ట్ త్రివేణి అతను ప్రేమించుకున్నారని మేమంతా ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళంలేండి అతనైతే ఆ పిల్లను చూసి పిచ్చివాడైపోయాడు ఆ పిల్ల కూడా అతనితో నవ్వుతూ ఏవేవో మాట్లాడేది క్యాంటీన్కి కాక అతను ఆ అమ్మాయితో విడిగా తిరిగేవాడు ఇది మీరు చూసే ఉండాలే చూశాను మరి మీకేమీ అనిపించలేదా లేనట్టుందండి సర్లేండి మిగతా కదా వినండి ఎక్కడ చూసినా వాళ్లే కనపడేవారు ఈ పరిస్థితిలో ఊహించిన విధంగా త్రివేణి తనకి పెళ్లి సంబంధం కుదిరిందని అతనికి తెలియజేసింది రేపు ఆఫీస్కి వచ్చి కార్డ్స్ పంపుతాను అని అందట పైగా అన్నాలు లేని తను అతనిలో అన్నని చూసుకుంటానని అందట అందరికి తన మొహం చూపించలేక ఆమె లేకుండా బ్రతకలేక ఆత్మహత్య చేసుకున్నాడు అయ్యో పాపం అన్నాడు రితేష్ మరో రాక్షస వనిత అంది అతని మనసు కొద్దిసేపు అయిన తర్వాత అతను పోలీసులు వదిలండి అని అని వదిలేస్తారండి ఏ ఆ అమ్మాయి కాబోయే భర్త ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి తండ్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మినిస్టర్లు ఎందరితో స్నేహ బాంధవ్యాలు ఉన్నాయట వాళ్ళ కుటుంబానికి రితీష్కి పిచ్చక్క సాగింది ఆలోచనలతో ఆ రోజంతా అసహనంగా తిరిగాడు ఇంటికి రాగానే ఉత్తరం త్వరలో అటు రమ్మంటూ మరో పెళ్లి చూపులట ఆలస్యమైన కొద్దీ మంచివి తక్కువైపోతున్నాయట రితీష్కి నిద్ర రాలేదు అసహనంగా పక్కంతా దొర్లుతూ ఉండిపోయాడు మొర్నాడు ఆఫీస్కి ఫోను తండ్రి చేశాడు నీకు పెళ్లి కాలేదని మీ అమ్మ బెంగపెట్టుకుంది అసలే మనకి మంచి సంబంధాలు రావడం లేదు ఇంకా ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందేమో అని మీ అమ్మ బాధపడుతోంది ఆవిడ బాధ పోగొట్టుకునేందుకైనా నువ్వు త్వరలో రాగలవు దీన్ని టెలిగ్రామ్గా భావించి రావాల్సింది రితీష్కి ప్రయాణం తప్పలేదు తల్లి నిజంగానే తన గురించి చాలా దిగులు పడుతుంది అని అనిపించింది రితీష్కి ఆవిడను చూశాక తల్లి కోసమైనా తను త్యాగం చేయాలి అని అనుకున్నాడు అవును తను అసలే శాపగ్రస్తుడు కూడా వెళ్ళైతే నరకంలోకి వెళ్తాడు నిజంగా నారీ సమేతంగా కానీ అమ్మ కోసం ఆ పని చేసి తీరతాడు తను అని అనుకున్నాడు మహాలక్ష్మి అతనికి ఒక కవర్ తెచ్చిచ్చింది నీకెవరో రాశారు అని అపరిచిత దస్తూరి అది చూస్తూనే అతనికి మయూరి గుర్తుకొచ్చింది తన గదిలోకి వెళ్ళి కవర్ విప్పాడు అందులో ఇలా ఉంది రితీష్ గారు నమస్తే నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను వినండి నా పేరు గంగ అంత చల్లటి పేరు కలదాన్నే అయినా నన్ను కుంపటిగా పరిగణిస్తోంది పాడు ప్రపంచం అర్థం కాలేదా నేను ఒక పెళ్ళి కాని పిల్లని ఎన్నో ఏళ్లుగా పెళ్లి చూపుల పేరిట లెక్క లేనంతమంది అబ్బాయిల ముందు కూర్చుని కూర్చుని దాన్ని నా అందం యావరేజ్ నా ఆకర్షణ పర్వాలేదు చదువు డిగ్రీ నాకు పెళ్లి కాకపోవడానికి అసలు కారణం మా నాన్న పెద్ద మొత్తంలో కట్నాలు ఇవ్వలేకపోవడం అని చెప్పి తీరాలి నేను పెళ్లి కూతురుగా పాతబడ్డాను ఉద్యోగాలకైతే ఎక్స్పీరియన్స్ కావాలి కానీ పెళ్లి మాత్రం ఎంత తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే అంత మంచిది మీరు పెళ్లి కొడుకుగా ఎక్స్పీరియన్స్ సంపాదించినా నిజంగా పెళ్లి కొడుకు అవ్వలేకపోయారని తెలిసింది మీరెందుకు పెళ్లి కాకుండా ఇంకా మిగిలిపోయారు మిమ్మల్ని పెళ్లిళ్ళ మార్కెట్ నుండి ఎందుకు తీసేశారు ఇద్దరం ఒకేలా ఉన్నాం కనుక మన ఇద్దరిది మంచి జంట అని నేను వల్ల గుద్దీ చెప్పగలను మీరు మరో వారం రోజుల్లో నన్ను చూడడానికి రాబోతున్నారు నా పేరు గంగని గుర్తుంది కదో మా నాన్న పేరు కుటుంబరావు ఇది పెళ్లి కూతురుగా నా ఆఖరి ప్రయత్నం మీది ఇంచుమించుగా ఇదే స్థితి అనే నాకు తెలుసు మన ఉద్యోగాలకి గల వయసు పరిమితి ఆ వయసు వస్తున్నా ఉద్యోగం రాకపోతే వెలవెల్లా ఆడిపోతాడు మగవాడు అలాగే పాతిక దాటినా పెళ్లి కాకపోతే వెలవెల్లా ఆడిపోతుంది ఆడది అంటారు కానీ నేను నమ్మను ఉద్యోగానికి వయసు పరిమితి మాకు ఉన్నట్టే ముప్పై దాటితే మీకు కూడా అంటే మీ మగాళ్లకు పెళ్ళవడం కష్టం ముదిరిన బెండకాయ కూర పనికిరాదు కాస్త ముదిరితే పులుసు పెట్టుకోవచ్చామో కానీ బాగా ముదిరికాయ ఎవ్వరూ తినాలి అని అనుకోరు అర్థమైంది అని అనుకుంటాను మీకు పిలిచి పిల్లనిస్తామంటూ ఆఖరి అవకాశం మా వాళ్ళు ఇస్తున్నారు నేను మీ కళ్ళల్లోని సుందర్ లాంటి దాన్ని కాదని ముందే చెప్పాను కదా పులుసులో బెండకాయని వేసే స్థాయిలో ఉన్నారు మీరు ఇంకా జాప్యం చేస్తే ఈ మాత్రం అవకాశం రాదు ఆలోచించుకోండి గంగ ఆ ఉత్తరం అతన్ని దాకా ఈ లోకంలోకి రానివ్వలేదు ఏమిటి పిల్ల తెగింపు ఒక మగాడికి ఉత్తరం రాస్తుందా అది ఇంత ఎలాగా వెంటనే అతనికి ఆ ప్రశ్నకి జవాబు దొరికింది తన పరిస్థితి ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చింది అంతకన్నా ఇంకేం లేదు అని అనుకున్నాడు తను ఇంక పనికిరాడుట ఎంత ధైర్యం ఆ పిల్లకి అలా రాయడానికి బ్రహ్మచారిగా ఉంటే మరీ మంచిది అని అనుకున్నాడు కసిగా ఈ కాలం ఆడపిల్లలు ఎంత తెగించి ప్రవర్తిస్తున్నారో ఆలోచిస్తూ అలాగే కూర్చొండిపోయాడు ఆ మర్నాడు సంబంధం మాట తెచ్చాడు మహానంద్ అది గంగదే ఆ మాట వింటూనే ముళ్ళ మీద ఉన్నట్టు ఫీల్ అయ్యాడు తనకి పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ ఆ పిల్లలు మాత్రం తను చూడడు అది అతని ఉద్దేశం తల్లి తండ్రి దగ్గర లేని సమయం చూసి తల్లికి ఉత్తరాన్ని అందించాడు అది చదివిన మహాలక్ష్మి అపర ఖాళీలాగా తయారైంది ఏమనుకుంటోందా పిల్ల రితీష్కి తను తప్ప గతి లేదనుకుంటోందా నువ్వేం బాధపడకురా వీళ్ళ ఇంటికి వెళ్లకుండా ఆపే బాధ్యత నాది దీన్ని తలదన్నే లాంటి పిల్లని నీకిచ్చి చేయపోతే నా పేరు మహాలక్ష్మే కాదు అంది తల్లి ఏం చేసిందో ఎలా చేసిందో గాని ఆ చూపుల తతంగం ముగిసిపోయింది మళ్లీ రితీష్ ఊరేళ్లిపోయాడు ఇంకొన్ని నెలలు బ్రహ్మచారిగా ఉన్నాడు ఎందరో కన్నెల క్రూరత్వాన్ని వీక్షించాడు అదంతా చూసి ఇంతింత ఊహించాడు పోనీలే తను హాయిగా ఉన్నాడు అని అనుకున్నాడు కాని అతను ప్రతిరోజు భయపడేవాడు మరో పెళ్లి చూపుల పేర రమ్మని తండ్రి ఎక్కడ రాస్తాడో అని అతను అనుకున్నట్టే జరిగింది తండ్రి ఉత్తరాన్ని బట్టి అతను బయలుదేరక తప్పలేదు ఊరెళ్లగానే తండ్రి ఎదురొచ్చి రిసీవ్ చేసుకున్నాడు లక్ష్మి అబ్బాయికి త్వరగా కాఫీ నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది అన్నాడు ఏమిటది అని మహాలక్ష్మి అడగలేదు అసలు ఆమె భర్త అన్నమాటకు సరిగ్గా వినను కూడా లేదు అబ్బాయి వచ్చాడని తెలిసింది గబగబా కాఫీతోనే కొడుకు దగ్గరికి వెళ్ళింది కాఫీ కొడుకు తాగేదాకా ఆగే కుశల ప్రశ్నలు వేసింది అన్నట్టు లక్ష్మి నేను ఒక ఆలోచన వేశాను అన్నాను కాదు అది చెప్తాను విన్ను సవేది అని అడిగాడు దానికి అప్పుడే తెల్లాడుతుందా నవ్వింది మహాలక్ష్మి ఏం పర్వాలేదు దాన్ని లేపుకురా అన్నాడు అమ్మో నా వల్ల కాదు బాబు నిద్ర లేపితే నేను రాత్రి నిద్రపోయేదాకా నన్ను కాల్చుకు తింటూనే ఉంటుంది అంది మహాలక్ష్మి అతనే వెళ్ళి లేపుకొచ్చాడు ఫ్రాక్లో ఉంది సభ జుట్టు విరగబోసి ఉంది బొట్టులోని నుదురు బోసి మెడ బోసి చేతులు ఈ ముద్దబ్బాయి వచ్చినందుక నన్ను లేపావు అంది సభ అప్పుడే ఏడిపించడం మొదలు పెట్టావు కాదు కూర్చో చెప్తాను అదలా ఉంచు అన్నని అలాగా ముద్దబ్బాయి అనొచ్చా సభ తప్పు కాదు అన్నాడు తప్పే అంది ఒప్పుకొని మరైతే అలా అన్నకింక అని కూతురుతో అని మనం పెళ్లి చూపులకు సాయంత్రం గాక ఇప్పుడే వెళ్తున్నాం ఎలా ఉన్నవాళ్ళు అలాగే బయలుదేరదాం అంటే నేను లుంగిలో నువ్వు నూనె మరకల చీరతోనూ కాదు లక్ష్మి రోజు స్నానం చేసి వేసుకునే సామాన్యమైన బట్టలతో వెళ్దాం ఇంత హంగామా చేసి మనకి ఏం లభించింది ఇప్పటిదాకా ఈసారి అలా కాకుండా వెళ్ళినందుకు ఏమైనా లభిస్తుందేమో చూద్దాం అదీగాక ఆడపిల్లి వారికి ఇబ్బంది ఉండదు కాఫీ ఇస్తారు తాగొద్దాం అన్నాడు మహానంద్ అందరిని ఉద్దేశించి రితీషు అవే బట్టలతో అలాగే బయలుదేరాడు చల్లని నీళ్ళతో మొహం అయినా కనుక్కోలేదు మహాలక్ష్మి మామూలుగా కాటన్ చీర కట్టుకుంది ప్యాంట్లోకి మారాడు మహానంద్ సభ చిన్న బొట్టు పెట్టుకుంది తన దగ్గర ఉన్న అడ్రస్ తీసుకొని బయలుదేరాడు కుటుంబ సమేతంగా మహానంద్ అంతా నడవసాగారు ఆటో కోసం కానీ ఏ ఆటో వాడు వస్తానని అనలేదు అవును మరి వాళ్ళు నలుగురు ఆటోలో ముగ్గురే కదా కూర్చోవలసింది ఎక్కువ ఇస్తామని చెప్పి ఎక్కాడు మహానంద్ అనుసరించారు మిగతా వాళ్ళు ఆటోలో ఓ పక్కగా పెట్టుంది కుటుంబ నియంత్రణ ప్రకటన చిన్న కుటుంబం చింత లేని కుటుంబం నవ్వొచ్చింది మహానంద్కి ఇన్నేళ్లుగా తను తమది చిన్న కుటుంబంగా భావించాడు కానీ ఆటో దగ్గరకు వచ్చేసరికి తమది పెద్ద కుటుంబం అయిపోయింది రిక్షా దగ్గరకు వస్తే సరే సరే ఓ బిడ్డ ఉన్నా ఎక్కువే అని అంటున్నాడు ఆటో దిగాడు ఇల్లు అందంగా ఉంది ఇంటి ముందున్న పువ్వుల తోట నయనానందకరంగా ఉంది ఆ పువ్వుల తోటలో తిరుగుతోంది పడచు స్లీవ్లెస్ నైటీ వేసుకుంది షోల్డర్ బాబ్ హవాయి చెప్పులు సభలాగే బోసిగా ఉంది అమ్మా ఈ అమ్మాయి నా పెళ్లి కూతురు గుసగుసలాడింది సభ తల్లితో అలాగే ఉంది వాళ్ళకు ఉన్నది ఒక్కతే అమ్మాయి కదా అంది మహాలక్ష్మి ముచ్చాల ముగ్గులో జయమాలినిలాగా ఉంది కదమ్మా తల్లి చెవిలో చెప్పింది సభ గేటు తీశాడు మహానంద్ చెవులకి వినిపిస్తున్న వాయిద్యం అని ఆమెకి ఈ చెప్పుడు వినిపించనే లేదు చూడమ్మా పిలిచాడు మహానంద్ అమ్మాయి అబ్బబ్బా ఎన్నిసార్లు చెప్పాను నిన్ను నోరెత్తద్దని అరిచిందా పిల్ల ట్రాన్సిస్టర్ చెవి దగ్గర నుండి తీయకుండానే నిర్వేణ్యుడై నిలబడిపోయాడు మహానంద్ ఎందుకో ఇటు తిరిగిందా పిల్ల మహానందని చూసి అతనెవరు వచ్చాడో క్షణం అర్థమైనట్టు లేదా పిల్లకి తర్వాత నాలి ఖర్చుకుంది నమ్రతగా అంది సారీ అండి ఇందాకటి నుంచి మా పని కురినాడు డిస్టర్బ్ చేస్తున్నాడు మళ్ళీ వాడేమోనని అనుకున్నాను ప్లీజ్ నన్ను క్షమించండి గార్డ్నర్ రాసిన అన్సెయింగ్ ప్లీజ్ గుర్తొచ్చింది మహానందికి సభకి పర్వాలేదమ్మా నాన్నగారు ఉన్నారా అని అడిగాడు ఉన్నారండి రండి మీరు రండి అంది అందరినీ ఉద్దేశించి ఆ అమ్మాయి దృష్టి క్షణంలో సేపు రితేష్ మీద పడింది రితేష్ మాత్రం ఆ అమ్మాయి వైపు చూడనే లేదు గాలికి ఊగుతున్న పూల మొక్కల వైపు చూస్తున్నాడు అంతా లోపలికొచ్చారు డ్రాయింగ్ రూమ్ చాలా ఆకర్షణీయంగా ఉంది కర్టెన్స్ టేబుల్ క్లాత్ సోఫాల్లోని కుషన్స్ టేబుల్ మీద ఉన్న బ్యాజ్లోని గులాబీ పువ్వులు గోడలకు వేసున్న రంగు అన్నీ లేత గులాబీలో ఉన్నాయి ఆ అమ్మాయి కూడా గులాబీ పువ్వులాగానే ఉంది ఏం తీసుకుంటారు అని అడిగింది అందరికీ ఆ పిల్ల కలుపుగోలుతనం మర్యాద నచ్చాయి ఇప్పుడే కాఫీ తాగొచ్చామమ్మ మహాలక్ష్మి అయితే టీ తీసుకుని రమ్మంటాను అంది లోపలికి వెళ్తూ కొన్ని క్షణాలు ఆ అమ్మాయి తండ్రి కాబోలు వచ్చాడు అతని మొహం మహానందని చూసి మెరిసిన ముడుచుకుపోయాడు మొహమాటంతో మీరు రావడం తీసుకురావడం ఇదంతా ఎందుకని మేమే వచ్చామండి అన్నాడు మహానంద్ చాలా సంతోషం అన్నాడు అతను అరుంధతి అమ్మాయిని తయారు చేసి తీసుకురా అన్నాడు నన్ను వాళ్ళంతా చూశారు కదమ్మా మళ్ళీ తయారవడం ఎందుకు పక్క గదిలోంచి గొంతు తగ్గించి అంటుంది ఆ పిల్ల కానీ వినిపించింది ఆ అమ్మాయి నైట్ గౌన్లో అలా ఉంది కానీ చీర కట్టుకుంటే చక్కగా ఉంటుందండి అవునన్నట్టు తలూపాడు మహానంద్ అరుంధతి కూతురు వచ్చారు టీ బిస్కెట్లు తీసుకొని ఆ అమ్మాయి ఈసారి చీరలో ఉంది తెల్లటి బెంగాలీ కాటన్ చీర మ్యాచింగ్ జాకెట్టు పెద్ద పెద్ద వెండి హ్యాంగింగ్స్ చెవులకి మెడలో సన్నని వెండిగా చేతులకి ఒక్కో సన్న వెండగాజు నల్ల దోసగింజ బొట్టు విశాలమైన కనుదోయి విశాలమైన పాలభాగం ముడుచుకున్న మూతి ముద్దొచ్చే చెక్కిళ్ళు చక్కటి ఛాయ ఆ అమ్మాయి అందరినీ ఆ క్షణంలో ఆకట్టుకుంది రితీష్కి ఎప్పట్లాగే ఏ భావమో లేదు మహానంద మొహం విప్పారే ఉంది మహాలక్ష్మి మెచ్చటగా చూస్తోంది సభ సరదా పడింది రితేష్ ఏది ఏమైనా ఈసారి చూసిన అమ్మాయిని చేసుకోదలిచాడు చీటికి మాటికి లీవ్ పెట్టడం ముక్కుమోహం తెలియని వాళ్ల ఇళ్లకి వెళ్లడం విసుగ్గా ఉంది తండ్రి కూతుర్ని గురించి పొగడతలు ఆరంభించారు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా పొగరు లేదని నమ్రత ఆమె నడవడి అని గల కాంతిని సంగీత సాహిత్య జిజ్ఞాస కలదని చెప్పుకుపోయాడు కొద్ది మాటలు అయ్యాయి ఇక వెళ్తానండి లేచాడు మహానంద్ మిగతా వాళ్ళంతా కూడా లేచారు మీ అభిప్రాయం ఎప్పుడు చెప్తానంటే అప్పుడే మేము ఇంటికి వస్తాను అవినయంగా చేతులు కట్టుకుని అన్నాడాయన ఒకసారి అమ్మాయి వైపు చూసిన ఆయన ఆ పిల్ల తండ్రి వైపు తిరిగి మీ అమ్మాయి మా అందరికీ నచ్చిందండి అన్నాడు ఆ పిల్లని కన్నవాళ్ల కళ్ళు తలుక్కుమన్నాయి పెళ్లి కూతురు కళ్ళు వాల్చుకుంది చాలా సంతోషం అన్నాడాయన కానీ మాదొక రిక్వెస్ట్ పెళ్లి సాధ్యమైనంత త్వరలో జరిపించాలి మా అబ్బాయికి లీవ్ లేదు పెళ్లి మాటలు జరగడమే ఆలస్యం కానీ పెళ్లికి ఆలస్యం ఏముంటుందంటే ఓ నెలలో జరిపించేద్దాం కూర్చోండి అని వాళ్ళని కూర్చోబెట్టాడు అరుంధతి తెలుగు క్యాలెండర్ తీసుకురా అన్నాడు ఎల్లుండి మంచిదని తేల్చాడు మాట్లాడడానికి వచ్చేందుకు వెళ్ళొస్తాం వదిన సభ అందే ఉలికిపడి సభ వైపు చూసింది అమ్మాయి అంతలోనే హాయిగా నవ్వి తల ఊపింది అందరూ పేరు పేరున వీడుకోనిచ్చారు అప్రయత్నంగా అమ్మాయి రితీష్ వైపు చూసింది వెళ్ళొస్తానండి నమస్తే అన్నాడు కాబోయే భార్యను ఉద్దేశించి రితేష్ కళ్ళు మాత్రం ఆమె మీద లేవు గులాబీ రంగు కార్పెట్ని అంటుకుపోయాయి ఆటో పిలిచినట్టున్నాడు పనివాడు అంతా ఆటో దగ్గరికి నడిచారు అసలు కారు ఉండుంటే నేనే డ్రైవ్ వాళ్ళ వాళ్ళింట్లో ఏదో పార్టీ ఉందంటే మా ఫ్రెండ్కి ఇచ్చాను సాయంత్రానికల్లా ఇచ్చేస్తాను అన్నాడు అతని కారు రిపేర్లో ఉంది అన్నాడు ఆయన పర్వాలేదండి మహానంద్ చెప్పాడు సినిమాలో లాగా జరుగుతుంది ఇప్పుడు అంది అన్నతో మెల్లిగా సభ అంటే నువ్వేమో వెనక్కు తిరుగుతావు ఆ అమ్మాయి తిరుగుతుంది కళ్ళు నాలుగు విషాదంగా సెలవు తీసుకుంటాయి చాలే కసిరాడు రితేష్ అన్నట్టు అమ్మాయి పేరు ఏమిటన్నారు రష్మి బాగుంది వెళ్ళొస్తాను మహానంద్ ఆటో సరదాగా సాగింది సారే గలగలమనే మాటల్ని కిలకిల నవ్వుల్ని కొండంత తృప్తిని మోసుకెళ్ళింది ఆ రాత్రి రితేష్కి నిద్రే రాలేదు కనీసం వంద సార్లైనా లావటరీకి వెళ్ళొచ్చాడు రీతు పిలిచింది మహాలక్ష్మి కడుపులో బాగాలేదా తిప్పుతున్నట్టు ఏదోగా ఉందమ్మా పిచ్చి ఆడపిల్లలే ధైర్యంగా ఉంటుంటే నీకెందుకు రాంత టెన్షన్గా ఫీల్ అవుతున్నావు హాయిగా పడుకో అంది రీతి ఇబ్బందిగా నవ్వాడు పడుకోవడం ఎందుకమ్మా పడుకున్న అన్నకి నిద్ర రాదు నిద్ర పట్టిన కళలే ఆ కళలు పేడవే పెళ్లంగా రాబోయే పెంకి పిల్ల పిల్లిలాగా పీకుతున్నట్టు సభా అరిచింది మహాలక్ష్మి సభ ప్రసక్తి ఆపే అన్నతో ఓకే అన్న కమ్మటి కళలు నీకు రావాలని కోరుకుంటూ గుడ్ నైట్ అంది అటు నుండి పారిపోతూ సభ ముందుగా అన్నట్టు సరిగా రాలేదు కలత నిద్ర పేడ పేడకలలే కాల్చుకు తింటున్నాయి ముఖ్యంగా ఆ మధ్య ఎప్పుడో వచ్చిన కళ మళ్లీ వచ్చింది ఒక స్త్రీ కాణిలాగా ఉన్నది పరుగు పెడుతోంది రితీష్ని పట్టుకోవాలని కానీ అప్పటిలాగా మరీ ఎక్కువ పరిగెత్తలేదు పట్టేసుకుంది తన ఇనుప కౌగిలిలో కట్టేసింది అతని శరీరం నలిగిపోతోంది మనసు ముర్రో అంటోంది కానీ అతను బందీ అయిపోయాడు ఇక తన్ని ఏం చేసుకున్నా ఆమె ఇష్టం వచ్చిందా కళ ఆ మర్నాడు కూడా అదోలా ఉంది అదేమిట్రా నీకు శనగపిండి కూరిన బెంగళూరు మిరపకాయ కూరంటే ఇష్టం కదా కానీ ఇప్పుడేం తిన్నా బయటకు ఉందమ్మా ఘాట్లతో షేవ్ చేసుకున్నాడు సభ అల్లరి చేసే ప్రయత్నం చేయలేదు తల్లి అసలే అన్నను చూసి గాబరా పడుతుందని యారా ఈ ఊరిని క్యాంపుగా వేసుకుని వచ్చావిసారి అన్నావు మరైతే ఆఫీస్కి వెళ్ళాలేమో అంది అవునమ్మా పోనీ వాళ్ళకి మానేస్తావా వెళ్ళని అమ్మా పర్వాలేదు వదినం చూసి రోజు ఇలా అయిపోతే ఆఫీస్ మానేస్తాడా అలా మానేస్తూ పోతే ఉద్యోగమే మానవలసి వస్తుంది అప్పుడు మరీ కష్టం వదిన ముందు గట్టిగా నవ్వి అంది సభ నిన్నట్టు నుంచి అన్నని ఏమీ అన్ననివ్వలేదు తల్లి తిడుతోంది తనని ఏమైనా అంటే కానీ ఇంకా ఆగలేకపోయింది అనకుండా సభా ఎందుకే వాడిని అలా కాల్చుకు తింటావు నా అన్న నా ఇష్టం రితీష్ ఏం మాట్లాడలేదు అసలు చెల్లెల వైపే చూడలేదు గబగబా బయటకు వచ్చేసాడు స్కూటర్ స్టార్ట్ చేశాడు అది నడవనంది పాపం అన్న పెళ్లికి భయపడుతూ ఉంటే వాడితో పాటు వాడి వస్తువులు కూడా వణికిపోయి పని చెయ్యం పొమ్మంటున్నాయి అయినా అమ్మ అన్నకంత భయం ఏమిటి పెళ్ళంటే నాకు చేస్తానను చా అమ్మని తయారైపోతాను ఎందుకు తల్లి ఎవడో ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించొద్దు అన్నాడు కసిగా రితేష్ మూడేంట్రా షేమ్ ముప్పై కూడా తక్కువే మూడు వందల చెరువుల నీళ్లు తాగిస్తాను ఎంతమంది ఆడవాళ్ళని ఎంతంతలాగా కాల్చుకు తిన్నారో మీ మగవాళ్ళు ఆ వాడ మీద గుమ్మరిస్తాను సభా నువ్వు ఇంకా స్నానం చెయ్యవా ఇప్పుడేమో ఆలస్యం చేస్తావు స్నానం చేసి అద్దం ముందుకు వచ్చాక మరీ ఆలస్యం చేస్తావు అన్నం ముందుకు వచ్చేసరికి నీకు తెలుస్తుంది టైం ఎంత అయిందో అని సరిగ్గా తినకుండా పోతావు అంది మహాలక్ష్మి అవునమ్మా కరెక్ట్గా చెప్పావు అసలు నేను వచ్చినది నన్ను పీడిస్తున్న సమస్యని పరిష్కరించుకోవడానికే ఏమిటి అది మహాలక్ష్మి అడిగింది రితీషు విసుగ్గా చూశాడు ఇంకేముంటుందో అని ఇవాళ కాలేజీకి ఏం డ్రెస్ వేసుకోనమ్మా ఏదో ఒకటి వేసుకో బీరువాడు బట్టలు కొనిపించుకున్నావుగా సమస్య ఏమిటో ముందరా ఏం బట్టలు కట్టుకోవాలి అదేనమ్మా నా సమస్య సరిపోయింది ఎర్ర పట్టు పట్టుపరికిని కట్టుకోవే ముద్దొస్తావు ఎర్రగాళ్ల జూకాలు ఎర్రగాజులు వేసుకో అబ్బబ్బా గంగిరెద్దు ఏంటమ్మా అలా డ్రెస్ అయ్యేందుకు అయినా నిన్ను నేనెప్పుడు అడిగినా పట్టు పట్టుపరికిని కట్టుకోమనే చెప్తావేంటమ్మా సరేనమ్మా నేను నేవీ బ్లూ మెడ్డీ వేసుకుంటాను అది బాగానే ఉంది కానీ పైది ఐరన్లో లేదు మరే జీన్ ప్యాంట్ ఉండాలిగా అది మధ్య అవుట్డేటెడ్ అయిందమ్మా అన్నిటికీ అన్నీ చెప్తే ఎలా చచ్చేదే నేను ఆఖరిగా చెప్తున్నాను విను ఇలా వెళ్ళిపో ఈ నైట్ గోన్తో వెరైటీగా ఉంటుంది చిరుకోపం హాస్యం జోడించింది మహాలక్ష్మి సభ అలకగా నిలబడింది పోనీ సభ నల్ల వేసుకో కొత్తది కూడాను థ్యాంక్స్ మ్యామ్ అంది అన్నాయి అరే అన్నాయి అరిచింది స్కూటర్ రిపేర్ చేయడంలో అలసిన రితేష్ దాన్ని లోపల పెట్టడానికి వచ్చాడు చెల్లెల వైపు చూశాడు నేను నల్ల చుడిదార్ వేసుకుంటున్నాను అయితే నాకు చెప్పడం ఎందుకే నీ వస్తువులాగే నేను కూడా బాధని నల్ల బట్టల్లో పంచుకుంటున్నానని చెప్పేందుకు పిలిచానులే రితేష్ తల్లివైపు తిరిగాడు అమ్మా నేను ఆటోలో వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోయాడు పెళ్లి మాటలు జరిగాయి ముహూర్తాలు కూడా కుదిరిపోయాయి రితేష్ మధ్యలో ఒకసారి వెళ్ళి వచ్చాడు శుభలేఖలు అచ్చయ్యాయి లీవ్ పెట్టి వచ్చాడు రితేష్ స్నేహితులకి తనే అడ్రస్ రాయసాగాడు ఇంతలో పోస్ట్ అని ఉత్తరం వచ్చిచ్చి వెళ్ళాడు అది రితేష్కే వచ్చింది ఉత్తరాలంటే ఉత్సాహం పోయింది రితేష్ ఆడపిల్లలిద్దరూ రాసినవి చదివినప్పటి నుంచి అది అతని క్లాస్మేట్ సరళ్ రాశాడు చాలా కాలం తర్వాత రాశాడా అనుకుని ఓపెన్ చేశాడు రితేష్ సాధారణంగా రితేష్ ఉత్తరాలు రాయడంలో బద్దకిస్తాడు కానీ సరళికి మాత్రం తప్పకుండా రాస్తాడు దానికి కారణం సరళ తరచూ రాయడమే అతను చాలా స్నేహపాత్రుడు అతనికి ఎప్పుడూ మరదలతో పెళ్ళైపోయింది ఇప్పుడు తండ్రి కూడా అయ్యాడు ఉత్తరం ఇప్పాడు రీతు ఇది చదవడం మొదలుపెట్టి నీకు మొదట ఆశ్చర్యం అనిపిస్తుంది నేను రాసిన విధం చూసి కానీ పూర్తిగా చదివాక నిట్టూడ్చకుండా ఉండలేం చాలా సంతోషంగా ఉందిరా ఇప్పటి వరకు నేనుండి శుభలేఖ రాకపోవడం వల్ల ఉలిక్కి పడ్డాడు రితేష్ ఇది చదవలేకపోయాడు క్షణం పోయాక కొనసాగించాడు మేఘ నన్ను మోసం చేసిందిరా నన్నే కాదు మా అంతా మోసం చేసింది అర్థం కాలేదా మేనమావ కూతురే నా భార్యనే నీకు తెలుసు కదా ఒరే అది చిన్నప్పుడు నేనంటే ఎంత పడి చచ్చేదనుకున్నాం అది పుట్టినప్పుడే నా పెళ్ళంగా పరిగణించారంతా మా ఇంటి కోడలుగానే ప్రవర్తించేది ప్రతి పండక్కి దానికి బట్టలు కొనేది అమ్మ కోడలైనా కూతురైనా అదే అంటూ అది సరే సరే అత్తయ్య అత్తయ్య అంటూ అమ్మను వదిలేదే కాదు అమ్మకి లాంటిది ఏదైనా వస్తే మందు రాసి తలపడుతూ కూర్చునేది పనివాళ్లంతా కోడలమ్మ అంటూ గౌరవించేవాళ్ళు ఏవేవో కొత్త వంటలు తయారు చేసి తెచ్చేది అమ్మ చీరలకి ఫాల్స్ గుట్టేది నాకు నాన్నకి స్వెటర్లు అల్లింది ఇంట్లోని ఫర్నిచర్ అంతా దానిష్ట ప్రకారం అమరినవే అదంతా తలుచుకుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నిజంరా మేఘ ఎంత మారిపోయిందో కాదు కాదు ఆమె స్వభావమే అది మమ్మల్ని మంచి చేసుకోగలిగేలాగా ప్రవర్తించింది పెళ్ళైన ఏడాది ముద్దు ముద్దుగా ఉంది ఆ తర్వాతే బయటపడింది నా దగ్గర సణుగుడే సణుగుడు తన అక్క చెల్లెళ్ళంతా హాయిగా తమ తమ ఇళ్ళల్లో ఉంటే తనే ఇలా తనకు చెందని చోట ఉన్నాను అని అంది నాకు మొదట్లో అర్థం కాలేదు ఎందుకంటే అక్కలెవ్వరికీ సొంత ఇళ్ళు లేవు తర్వాత తనే చెప్పింది వాళ్ళంతా ఉంటున్నది తమ తమ ఇళ్లలోట అంటే తమ తమ భర్తల ఇళ్లలోనట అద్దే ఇల్లైనా సరే భర్త ఇల్లు అయితే తన ఇల్లేట ఇళ్ళాలకి కానీ తనున్నది అత్తగారింట్లో అంతా ఆవిడదే పెత్తనమంట ఎక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకోంటూ గోల అలా అంటే ఎలా నాన్నకు ఒంట్లో బాగాలేదు కదా కదపకూడదన్నారని అన్నాను ఆయన ఎందుకు కదులుతారు మనమే కదులుతామంది వీల్లేదు అన్నాను ఏమైతేనే మెల్లిమెల్లిగా ప్రళయం సృష్టించింది ఈ గొడవలో ఉండగానే నాన్నపోయారు అంతే అమ్మ మీద పెత్తనం మొదలుపెట్టింది అమ్మేమీ రాక్షసంగా ఉండే అత్త కాదు అందుకే దాని ఆటలు అలా సాగిపోయాయేమో రాను రాను అమ్మని ఏదో అని సాధించేది ఏదో పని చేయమని చేసింది నచ్చలేదని గోల నేను దాన్ని తిట్టేవాడిని ఓసారి మించిందని కొట్టాను కూడా కానీ దాని గోల ఇంకా పెరిగిపోయింది ఈ ఇంట్లో ఆవిడైనా ఉండాలి నేనైనా ఉండాలి అని అంది కరాఖండిగా నువ్వే పో అన్నాను ఏడుపులు పెడబొబ్బలు కోపంగా ఆఫీస్కి వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి అమ్మలేదు ఊరు వెళ్ళిపోయింది హాయిగా సొంత ఇంట్లో కూర్చుని దర్జాగా ఉంటుంది అంది మేఘ నేను ఇంక దాంతో వాదించలేదు వెంటనే మా ఊరు బస్ ఎక్కాను అమ్మ నేను అమ్మని బ్రతిమిలాడాను కన్నీళ్లు పెట్టుకున్నాను కానీ అమ్మ రాలేదు నన్ను వెళ్ళిపోమంది నేడో రేపో రాలే నాకోసం నీ పచ్చని కాపురాన్ని పాడు చేసుకోకు అని అంది నీ పిల్లాడికి తల్లి తండ్రి ఇద్దరూ కావాలి అని అంది నువ్వు వెళ్ళిపోకపోతే నేను చచ్చినంత ఒట్టు అని అంది నాకు వెనక్కి తిరగ తప్పలేదు ఇది చదువుతుంటే నీకు నా మీద అసహ్యంగా ఉంది కదా నాకే నా మీద అసహ్యంగా ఉంటే నీకు నీకు ఉండడంలో ఆశ్చర్యం ఏమిట్రా ఇంతకీ ఈ విషయాలన్నీ నీకెందుకు రాస్తున్నానో బాధ పెడుతున్నానో తెలుసా నా బాధని పంచుకోవాలని ఒరే రీతు అమ్మలేదురా చచ్చిపోయింది దిక్కు లేను చావు ఆవిడది కనీసం కడసారి పలుకైనా నేను వినలేదు నాతో ఏం మాట్లాడాలనుకుందో ఆఖరిసారి నన్ను చూడాలని ఎంత అల్లాడిపోయిందో అసలు ప్రాణం పోయే ముందు ఏ రకమైన బాధతో గెలగెల్లాడిందో ఏమీ నాకు తెలియదు నిశ్శబ్దంగా చేయవలసినవన్నీ చేసేసాను శాశ్వతంగా నా తల్లిని నా ఊరిని విడిచి వచ్చేసాను ఇంకా నాకు వాటితో సంబంధమే లేదు నాకు సంబంధం ఉన్నదల్లా ఆ పాతకితోనే అదంటే నాకు ద్వేషం అయినా నేను దాంతో కాపురం చేస్తున్నాను అమ్మకి మాట ఇచ్చాను కనుక అసలు అసలు ఈ ఆడపిల్లల బుద్ధే అంతరా తన వదిన తన అమ్మ మాట వినాలి తన మాట వినాలి కానీ తన అత్తగారి మాట విననవసరం లేదు ఎంత కుచితమైన చూడు తలుచుకుంటేనే జగుప్సుగా ఉంది నాకు రేపటి పెళ్లి కూతుళ్ళంతా నేటి మంచి అమ్మాయిలే ఎల్లుండి వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది రేపు నా కోడలు దానికి బుద్ధి చెప్పినప్పుడే దానికి మేనత్త ముద్దు గుర్తొస్తుంది తను సాధించిన తీరు గుర్తొస్తుంది ఒరేయ్ నేను నీకు ఇచ్చే సలహా ఒకటే పెళ్లి చేసుకోకు ఎంతకంటే ఇంకేమి రాసే మూడులో లేను అదీగాక ఇప్పుడు పని ఉంది మాసికం పెట్టాలి బ్రాహ్మలు రాగానే సరళ రితేషు నీరసంగా కూర్చుండిపోయాడు ఏవి అతనికి పోస్ట్ చేయలేదు ఆ సాయంత్రం రశ్మి తల్లిదండ్రుల నుండి పిలుపు వచ్చింది రితీష్కి సరదాగా రమ్మని అతనికి అసలే చిరాగ్గా ఉందా రోజు అందుకే పెళ్లికి ముందు మాటలేంటమ్మా అన్నాడు విసుగ్గా బావుంది కాబోయే పెళ్ళాంతో కదూ సరదాగా వెళ్ళిరా పెళ్లిగాక ముందు కలుసుకోవడం వేరు పెళ్ళయ్యాక కలుసుకోవడం వేరు అంది మహాలక్ష్మి రితీష్ తప్పనిసరిగా తెల్లటి బట్టలతో బయలుదేరాడు టీనోపాల్ 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 అని అందుకుంది సభ అంతలోనే అరే రే మామయ్య వస్తున్నారు అంది రితేష్ మామగారు వచ్చారు కారులో ఆయనతో వెళ్ళాడు రితేష్ హాయ్ ఉలిక్కిపడి చూశాడు రష్మి బంగారు రంగు చుడిదార్లో ఉంది చైనా సిల్క్ దది వెరబోసుకున్న జుట్టు పొడుగు బంగారు హ్యాంగింగ్స్ చిన్న బంగారు ముక్కుపడక పడక ఎడం చేతికి సిటిజన్ వాచ్ కుడి చేతికి ఒక బంగారు గాజు మెడలో పొట్టిగా ఉన్న ఒక బంగారు గొలుసు గొల్సన్నది ఆ అమ్మాయి అలా తయారవుతుందని అతను అనుకోలేదు వెల్కమ్ అంది రెండు చేతులు జాపి అనుసరించాడు కూర్చున్నారిద్దరు ఇద్దరు అతని వైపు చూసింది ఇబ్బందిగా నవ్వాడు రశ్మి లోపల నుండి పిలిచింది తల్లి అమ్మ ఎందుకు పిలిచిందో అంత అంతలోపల మీరు మాటలు కూడగట్టుకుంటూ కూర్చోండి అని అంది అతనికి నచ్చలేదు అంత ఫ్రీగా మాట్లాడడం కోపం గొంతు దాకా చేరింది కాఫీ తీసుకొచ్చింది సారీ నాకు అలవాట్లేదు పోనీ టీ ఇవ్వనా వద్దు అదేంటి ఆ రోజు తాగావు కదా మరీ మొహమాట పడి తాగానంతే అన్నాడు ఆ పిల్ల ఏకవచనంతో ప్రయోగాన్ని పరిశీలిస్తూ నిజానికి అతనికి వేడి వేడిగా తాగానుంది నా కోసం కంపెనీకైనా సారీ ఆ అమ్మ విచిత్రంగా చూసింది అతని వైపు సరే అయితే అనేసి తనే రెండు కప్పులు కాఫీ తాగేసింది నన్నేమీ అడగవా చిలిపిగా అడిగింది తల అడ్డంగా ఊపాడు పోనీ నేనే అడగనా నిలువుగా ఊపాడు నచ్చినట్టు ఈ పెళ్ళి మీ అంగీకారంతోనే జరుగుతోందా ఆ ఎందుకలా అడిగారు ఏం లేదు చాలా మంది మగవాళ్ళు నాకు నిన్ను చేసుకునే ఉద్దేశం లేదు కానీ మా వాళ్ళకి మీ కట్నం సొంతం చేసుకునే ఉద్దేశం కలిగింది అందుకే నేను సరేనన్నాను అంటారు పెళ్ళయ్యాక నా విషయంలో అలా కాదు కృతజ్ఞతలు క్షణం పోయాక మీ భార్య ఉద్యోగం చేసినా పెట్టు పిలిచినా మీకు అభ్యంతరం లేదుగా లేదు వన్ మీ ట్రాఫిక్ నాకు బోర్ పడుతోంది అతను నవ్వాడు టిఫిన్ వచ్చింది వేడివేడి దోశలు వాటిల్లోకి బంగాళాదుంప కూర కొబ్బరి పచ్చడి ఎమగా ఉన్నాయి వాటి అంతా చూడసాగాడు అతను మీకు దోశలంటే ఇష్టంలా ఉందే అవును నా ఇష్టం అడగరే ఏమిటి మీ అంతటా మీరు అడిగితేనే చెప్తాను అతను నవ్వి చెప్పండి మీ ఇష్టాలు అన్నాడు పులిహోర చాలా ఇష్టం నిమ్మకాయదైనా చింతపండుదైనా కొబ్బరికాయదైనా అంది నాకు మీ చెల్లెలు చాలా నచ్చింది ఉలిక్కిపడ్డాడు అతను కరుగుతున్న మనసు మళ్ళీ కరుడు కట్టింది నాకు ఆ సంగతి బాగా తెలుసు అప్రయత్నంగా అన్నాడు ఎలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది దాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆ మాటే అంటారు గనక అన్నాడు కవర్ చేసుకుని మీకు ఏ ఏ రచయితల నవలలిష్టం అసలు ఎలాంటి సబ్జెక్ట్ ఉన్నవి చదివితే ఆసక్తి చూపిస్తారు ఏది అడగపోతే బాగుండదని అడిగాడు ఎవరు రాసినా ఎవరు సినిమా తీసినా నాకు నచ్చిన సబ్జెక్టు నేను ప్రిఫర్ చేసే సబ్జెక్ట్ ఒకటే విప్లవం వనితలకి తప్పనిసరిగా తలకెక్కవలసిన విషయం అది అతనికి భయం వేస్తోంది నాకు హాస్యం నచ్చుతుంది అన్నాడు నాకు అది నచ్చదుండోయ్ ఎందుకని అవును సార్ మీ మగవాళ్ళకి హాస్యం హాయిగానే ఉంటుంది మాకు జీవితమే విషాదం మా జీవిత కథల్లో హాస్యం ఉండదు మా అంటే మా స్త్రీ జాతి ఓ అతను సభలోనే ఆవేశం గుర్తొచ్చింది కళలోని కాళిక కనిపిస్తోంది రితీష్ నెట్టూర్చాడు మాకు కావాల్సింది మీ జాలి కాదండి చేయూత మీలాంటి కొందరైనా మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు మీరు ఎన్నైనా చెప్పండి మీకు ఈ పెళ్లి ఇష్టంలాగా కనిపించడం లేదు ఏ మరి వచ్చినప్పటి నుంచి టైం చూస్తూ కూర్చుంటారంటే నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నానండి మీరు రమ్మన్నారని కొంచెం పోస్ట్ చేశాను అన్నాడు ఎంతలో ఆమె తల్లి వచ్చింది లేచి నమస్కరించాడు నమస్కారం బాబు కూర్చోండి మా అమ్మాయి మాటలు విని మీరేమీ అనుకోకండి అది బొత్తిగా చిన్నపిల్ల దానికేం తెలియదు నాకేం తెలియదమ్మా అబ్బే తనేం తప్పుగా మాట్లాడలేదండి వస్తానని అంటున్నా వద్దని తిరిగాడు రితేష్ అతనికి మనసంతా వరువుగా ఉంది సరళ్ళు ఉత్తరం గుర్తొచ్చింది ట్యాంక్ బండి ముందు గల సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు నిశ్శబ్దం నిశ్శబ్దంలో నీళ్లు నిశ్చలంగా కదులుతున్నాయి వెందేలా లేదు కానీ వీధి దీపపు వెలుతురుంది చాలాసేపు అలాగే కూర్చుని ఇంటి మొహం పట్టాడు ముగ్గురు ఎదురొచ్చారు తల్లి మంచినీళ్ళు ఇచ్చింది తాగేసి ఆవిడకి లాస్ ఇచ్చి అన్నాడు కాఫీ ఇవ్వమ్మ పడుతోంది అని ఇప్పుడు తనలెప్పేంటో తియ్యటి తలంపుల్లోకి పోవాలి కాని మహానంద్ ఎలా మాట్లాడిందా ఆ అమ్మాయి మహాలక్ష్మి అడిగింది ఆడపిల్లలా మాట్లాడింది ఏం మాట్లాడిందోయ్ మామూలే నాన్న ఏం సినిమాలు ఇష్టం ఎలాంటి నవలలు ఇష్టం ఎక్సెట్రా ఇంతకీ ఆ పిల్లకి ఏ విధమైనవి నచ్చుతాయట హాస్యం చాలా ఇష్టం తప్పనిసరిగా ఆ ఆడాడు అయితే మంచి అభిరుచి ఉందన్నమాట మన సెలక్షన్ అంటే ఇదే నోయ్ మహానంద్ నవ్వాడు తను కూడా నవ్వాడు రితేష్ రితేష్ రశ్మిల పెళ్లి ఘనంగా జరిగిపోయింది అయితే ఆ పెళ్లి రితేష్ రశ్మిలకే కాదు బంధుమిత్రులందరికీ కూడా బాగా గుర్తుంటుంది దానికి కారణం రితేష్ కాదు కేవలం రశ్మి తల దించలేదు సిగ్గులు కురిపించలేదు పీటల అయితే కూర్చుని బ్రాహ్మణుడు చెప్పినట్టు చేస్తోందన్న మాటే గాని ఆమె దృష్టి అటు లేదు హలో రండి అని ఆహ్వానిస్తోంది హాయ్ ఇంత ఆలస్యంగా వచ్చింది అని అలకలిపోయింది వాళ్ళ చుట్టాల అబ్బాయి కాబోలు ఫోటోలు తీశాడు ఆగండి ఆగండి అంటూ వాళ్ళ నాపింది మంచి ఫోజ్ ఇచ్చి ఇప్పుడు తీయండి అంది పూలదండలు వేసేవేళ అది బ్రాహ్మణుడు పెళ్లి కొడుకును కూర్చోమని పెళ్లి కూతుర్ని నిలబడి వేయమన్నాడు బ్రాహ్మణుడు సణుగుతున్నా పక్కనున్న పెద్దలు నచ్చ చెప్తున్నా కూర్చునే వేసింది తలంబ్రాల పళ్ళం ఎత్తిపోసేసింది భర్త చేయగల్లి అతని చేతిలోని బంగారుపు ఉంగరం లాక్కుంది రశ్మి సభలు బాగా కలిసిపోయారు ఆ కొద్దిలోనే సత్యనారాయణ వ్రతం మూఢనిద్దర్లు పూర్తయ్యాయి రశ్మి స్వభావం మరింత అతనికి అతని అంచనా తప్పుగా లేదు ఆమె అహంకారం నిండా గల ఆడది సమానత్వం స్వాతంత్ర్యం అనే ఉపన్యాసాలు ఇవ్వగల దిట్ట కానీ అత్తమామల దగ్గర బుద్ధిగా ఉంది ఆ రోజు తల్లినడిగాడు రితేష్ అమ్మ మాతో నువ్వు వచ్చి కొన్ని రోజులు ఉండవా అని అలాగే రా తప్పకుండా వస్తాను కోడలికి కాస్త నాలుగో చెప్పినట్టు ఉంటుంది అంది మహాలక్ష్మి గుండె నిండా గాలి పీల్చుకున్నాడు తల్లి వస్తేనైనా రశ్మికి కాస్త వంట వార్పు బాగైరా నేర్పుతుంది అని మన మనసులు కలిస్తే కానీ శరీరాలు దగ్గర కాకూడదట ఏమిటా మాట తీరు అసలు మొదటి రాత్రి మాట్లాడవలసిన మాటలు అవి ఆడది మొగాడు అంట ఆవేశంతో రాత్రిని వృధా చేసింది కట్నం ఎందుకు తీసుకున్నావు నాకున్న లోపం ఏమిటని లేక నువ్వు నాకంటే ఉత్తమోత్తముడువా అని అడిగింది కట్నం ఇస్తున్నట్టు నీకు తెలియదా అని తను అడిగాడు తెలిసినట అయినా చేసుకుందట అది ఎలాగో అలాగ వడ్డీతో సహా వసూలు చేసి కానీ నిద్రపోదట కట్నం తీసుకుని మంచివాణ్ణి చేసుకునే కంటే కట్నం తీసుకున్న ధనప్రియుణ్ణి చేసుకుని తన కసి అంతా కక్కడం కోరికట ఆ సాయంత్రమే మహాలక్ష్మి కొడుకుతోంది సారీరా నేను రావడం లేదు అని అయ్యో అదేంటమ్మా నిరాశగా అడిగాడు నేను వస్తే ఎలారా సభ బొత్తిగా చిన్నపిల్ల మీ నాన్న పెద్దవారు అవుతున్నారు వాళ్ళిద్దరూ వంట మార్పులతో గడుపుతారా కాలేజీకి ఆఫీస్కి వెళ్తారు కదా ఈసారి ముగ్గురం వచ్చి ఓ నెల ఉంటానులే దిగులుగా తలూపాడు అసలు మహాలక్ష్మి రావాలనే అనుకుంది కానీ మహానంద మెత్తగా మందనించాడు కొత్త దంపతులు సరదాగా గడపకుండా నువ్వెందుకు మధ్యలో అని కోడలకన్నీ నేర్పుతానండి పాప మా పిల్లకి ఏమేమి వచ్చుండదు నిన్న మొన్నడ దాకా చదువుతో సరిపోయింది కదా ఉడికి ఉడికని వంటకాలు తింటున్నా ఏకాంతమే బాగుంటుందా ఆ పరిస్థితిలో ఆ మాత్రం తెలియదా లక్ష్మి ఈ సంగతి ఏ కాస్త తెలిసినా రితేష్ ఎలాగో ఒకలాగా తల్లిని తీసుకెళ్లేవాడే రైల్లో ఇద్దరు ఎవరి ఆలోచనలో ఉన్నారు అయ్ ఏమిటి ఇందా నుండి అటే చూస్తున్నావు ఇద్దరు ఎదుటి సీట్లో కూర్చున్న చక్కటి భార్యతో అది లోపించిన భర్త అంటున్నాడు కిటికీలోంచి చూస్తున్నానండి నోర్మే కిటికీ దగ్గరున్న వాడి మీదే ఉంది నీ దృష్టి కిటికీ దగ్గరున్న రితేష్ ఇబ్బందిగా కదిలాడు రష్మి వైపు చూశాడు ఆమె కళ్ళు చిదిమి దీపం పెట్టుకునేలా ఉన్న పిల్లకేసి చూసి చీకట్లో చూస్తే దూసుకునేలాగా ఉన్న వాడి వైపుకు తిరిగాయి అసలు అసలు అతనే ఇందాక నుంచి నా వైపు చూస్తూ భార్య అని ఎలా అంటున్నాడో కావాలనే గట్టిగా అంది రశ్మి హష్ వినిపిస్తుంది అన్నాడు రితేష్ ఏం అటువంటి వినిపించడం లేదా ఆ అమ్మాయి రస్మి వైపు ఒకసారి భర్త వైపు ఒకసారి చూసి తర్వాత కిటికీలోంచి చూస్తోంది రితేష్ గాబరాగా చూశాడు ఇంకేమన్నా అంటుందేమోనని మెల్లగానే చెప్తాను లేవాయి ఆ అమ్మాయి కళ్ళలో ఎన్ని భావాలు ఉన్నాయో తెలుసా అవమానం అసహ్యం దుఃఖం సిగ్గు ఆ భావాలన్నీ అంతరాంతరాల్లో అలా అణిగిపోవలసిందే అని అనుకోకు విసిగి విసిగి విజృంభిస్తుంది ఒకరోజు నెమ్మదిగా చెప్పింది ఆ తర్వాత రైలు గమ్యం చేరేదాకా మగజాతిని దుయ్యబడుతూనే ఉంది ఊ కొట్టకపోతే ఊరుకోదని అనిపించి కొట్టాడు రితీష్ స్టేషన్కి స్నేహితుడు శంభు వచ్చాడు తనని తనే చొరవగా పరిచయం చేసుకున్నాడు మీ ఆవిడ రాలేదే రితీష్ ఆవిడ ఉండవలసిన చోటే ఉంది అంటే వంటిట్లో నవ్వాడు శంభు రితీష్ కంగారు పడ్డాడు రశ్మి ఏమంటుందోనని కానీ రశ్మి ఏం మాట్లాడలేదు అతని బలవంతం మీద అతని వెళ్ళారు చల్లటి కొబ్బరి చెట్ల నీడలో ఉంది ఆ ఇల్లు కొట్టగానే తలుపులు తెరుచుకున్నాయి చల్లటి చిరునవ్వు కమ్మటి మాట రండి రండి నమస్తే అంది ఆ ఇల్లాలు నలుపులో ఎంత నునుపుతనం లావులో ఎంత లాలిచ్చం ఇదిగో ఇదే నా పెళ్ళం పేరు విద్యావతి కానీ పదో క్లాస్ తప్పి ఆపేసింది చదువు ఏమే పది తప్పావా తొమ్మిది తప్పావా శంభు జోకులేస్తున్నాడేమో అలా మాట్లాడడం రష్మి విద్య వైపు చూసింది నిర్లిప్తంగా ఉన్నాయా ఆ నయనాలు ఏమే ఇంక నీ ఇంటికి నడవ ప్రశ్నార్థకంగా చూశారు రష్మి రితేష్లు అంటిల్లు అన్నావు కదరా ఆవిడది శంభు రండి రండి అంటూ విద్య తనతో రశ్మిని తీసుకెళ్ళింది విద్య రశ్మి చాలా త్వరగా చేరువైపోయారు శంభు చూసిపెట్టిన ఇంట్లోకి చేరారు ఆ కొత్త దంపతులు వేడి వేడిగా కాఫీ తాగుతూ కిటికీలో కూర్చున్నాడు రితేష్ నాకు తాగాలనే ఉంది రష్మి మరి పెట్టు ఆ పని నువ్వు చేసినా తప్పులేదుగా రష్మి నేనెప్పుడు చేయలేదు రితేష్ నేను చేయలేదు రష్మి మా ఇంట్లో అబద్ధం ఆడావెందుకు తాగనని కానీ మీ ఇంట్లో శుభ్రంగా తాగావు అప్పుడే అనుకున్నాను నీకెప్పుడు కాఫీ పెట్టకూడదని బెత్తరు పోయాడు రితేష్ కొత్త దంపతులం మనం కోట్లాడుకోకూడదు కనుక ఒక కాంప్రమైజేషన్ కొద్దాం ఏ పని చేసినా ఇద్దరం సగం సగం చేసుకోవాలి ఆ పద్ధతిని కాఫీతో మొదలు పెడదాం ఒకళ్ళు డికాషన్ ఇస్తే రెండో వాళ్ళు కలపాలి అతనికి తల్లి తనని చూసి ఊరొచ్చినప్పుడల్లా బాధపడిన విధం గుర్తొచ్చింది పాపం పిల్లాడు హోటల్లో తిండి తిని పాడైపోతున్నాడు పెళ్లి చేస్తే నయం అనేది నాన్నతో ఇప్పుడు తనకి పెళ్ళి ఏ విధంగా లాభదాయకమైంది చెప్పురి తేష్ నువ్వు డికాషన్ వేస్తావా కాఫీ కలుపుతావా ఏదో ఒకటి చేస్తాను అయితే డికాషన్ నువ్వే వేయి నాకు ఎలా వేస్తారో ఐడియా లేదు రశ్మి స్టవ్ వైపుకు నడిచాడు అతను అంతరాత్మ సాగిందా అతన్ని బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కూడా నువ్వే చేసుకున్నావు పెళ్లి చేసుకున్నా నీకు కనీసం కాఫీ సుఖం కూడా లేదేన్రా అని అలా ఆరంభమైంది నూతన దాంపత్యం ప్రతిదీ సమానంగా జరగాలి బట్టలు ఒకళ్ళు ఉతికితే మరొకరు ఆరేసి రావాలి ఆరేక మడతలు పెట్టి రావాలి వంట అయితే తరిగేదొకరు చేసేదొకరు అంట్లయితే తోమేదొకరు గడిగేదొకరు వెళ్దాం పద అంది ఆ సాయంత్రం తప్పదా పగలలా చేసి చేసి అలిసి ఉన్నాను రశ్మి అందుకే హాయిగా తిరగొద్దాం అన్నది నేను బట్టలు మార్చేసుకుంటున్నాను అంది ఇక జవాబుకు ఆశించినట్టుగా తప్పని సరై లేచాడు అతను లేత నీలం రంగు షల్వార్ కమీజు అది స్లీవ్లెస్ ఆమెని కన్నార్పకుండా చూసి పిలిచాడు రష్మి అని వచ్చింది ప్లీజ్ నా కోసం స్లీవ్లెస్ మానేవా నీ కోసం ఇన్ని మానేసరిగా నిన్ను ముట్టుకోవడం కూడా లేదు అనుమతించేదాకా మరి వచ్చే ఎపిసోడ్లో వారి దాంపత్యం ఇంకా ఎలా సాగుతుంది చూడగానే లైక్ చేయండి లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయండి మరి తప్పనిసరిగా లైక్ చేస్తారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్